మేడ్చల్ మున్సిపాలిటీలో గిర్మాపూర్ విలీనం కావడమే తాము చేసిన పాపమా అని గిర్మాపూర్ పట్టణ ప్రగతిలో వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గిర్మాపూర్లో నిర్వహించిన పట్టణ ప్రగతి సభలో గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామ అభివృద్ధి గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. గిర్మాపూర్ మేడ్చల్ రోడ్డులో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కోసం మున్సిపల్ అధికారులు పాలకులు ఎందుకు పట్టించుకోవటం లేదని నిలదీశారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లాలంటే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడ్చల్ 10 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోందన్నారు. దూరం పెరగడంతో గ్రామంలో ఇప్పటి వరకు 5 మంది సరైన సమయంలో చికిత్స అందక మృతి చెందారని అన్నారు. టీఆర్ఎస్ మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవరెడ్డి ఇలానే మృతి చెందారని అన్నారు. వార్డులో ఎన్నో సమస్యలు రాజ్యమేలుతున్నా ఎవరు పట్టించుకోవటం లేదని అన్నారు. అది ఎందుకు అనేది మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మాకు ప్రతి సమస్య ఏది జరిగినా గానీ మేడ్చల్కు మేము వెళ్ళాలి. ఏది ఉన్నా గానీ మాకు అక్కడ అందుబాటులో ఉన్నాయి మేము వసతులు గానీ పొద్దులు లేసి మేడ్చల్ వెళ్ళేదాకా మాకు పని జరగదు. ప్రధాన సమస్య మంచు చెడుకు. హాస్పిటల్కి వెళ్ళాలంటే మేము 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. అలాగే ఏదైనా చెడు జరిగినప్పుడు కూడా మాకు ఇక్కడ మనుషులు ఏదైనా జనాలు గిట్ట చనిపోయినప్పుడు పోనీకి రానికి కూడా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది జరుగుతుంది అక్కడ. ఆల్రెడీ ఆల్టర్నేటివ్ గతంలో ఉన్న సర్పంచ్ కావచ్చు, పాలక వర్గం కావచ్చు, అప్పుడు తీర్మానం చేసిరని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు తీర్మానం ఎలా చేసిరో తెలియదు కానీ ఆల్రెడీ అది గేటు బంద్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇంకోటి గేట్ ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేయకుండా మరి ఎలా తీర్మానం చేసిరు అనేది తెలియదు. ఇప్పుడు స్థానికంగా ఏముందా జరుగుతుందంటే మా చేతిలో లేదు మా చేతిలో లేదు అంటారు. అయితే గతంలో 2021 6 నెలల నాడు 23 లక్షల రూపాయలు మున్సిపల్ తీర్మానం నుంచి తీర్మానం చేశారు. మరి తీర్మానం చేసినాక కూడా అక్కడ మిషన్ భగీరథ పైప్ లైన్ ఎందుకు జరగట్లేదు? మరి ఎందుకు ఆ ఇబ్బందులు ఏమి ఎందుకు ఉన్నాయి అక్కడ ఇబ్బందులు అనేది నేను చైర్మన్ దృష్టికి తీసుకెళ్తున్నాను. దాన్ని కొంచెం ఆ మోడి కిందికైనా వెళ్ళాలి మేము. అక్కడ కూడా పోకుండా ఆయన ఇష్టానుసారము సిమెంట్ కాంక్రీట్ కలిపి అక్కడ వేయడం జరుగుతుంది. మేము వెళ్ళి అడిగాము ఇదేంటన్నా మీ ఇష్టానుసారమా, మాకు వచ్చేది ఇది ఒకటే దారి కదా, అక్కడ ట్రైన్ మూసుకపోయింది ఇదే దారి కదా, మరి దీంట్లో నేను వెళ్ళాలి కదా మేము, మరి ఎలా వెళ్తాము అని అంటే లేదు లేదు పైప్ లైన్ వలిగిపోతుంది అది అన్న. పైప్ లైన్ ఇక్కడ వలగట్లేదు, మామూలుగా చిన్న కారు వెళ్తుంది, ఆ చిన్న కారు కూడా పోయే విధంగా లేదు. ఇప్పుడు ఇది ప్రధాన సమస్యలు అన్న, ఇది తొందరగా మాకు పూర్తి చేయాలని ఈ వేదిక నుంచి గ్రామ తరఫున నుంచి కూడా నేను విన్నవించుకోవడం జరుగుతుంది. పక్క గ్రామాలలో కూడా 6 నెలల మున్సిపల్ బడ్జెట్ లేదా పెట్టి మా బాధను తీర్చొచ్చు కదా. మీ బాధ చెప్తున్నా, మీ బాధను తీర్చొచ్చు. మున్సిపల్ డబ్బులు అంత లేవు, ఇంత పెద్ద డబ్బులు చేయాలంటే ఫైల్ నుంచి రావాలి. ఇది మా సమస్య కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సమస్య పెద్దది. మీరు గిట ఆ కిషన్ రెడ్డి గారు వాళ్ళని గిట సమస్య చేస్తే కొద్దిగా డబ్బులు ఇప్పుడు 50 రోజులు చేస్తామన్నా, ఇప్పుడు నేషనల్ హైవే చేస్తున్నాము సార్, నా మధ్యలో ఫోన్లు ఉంటాయి పైప్ లైన్ ఉంటాయి, అటు వాళ్ళు 50 రోజులు చేస్తారా లేకపోతే ఏదైనా గ్రామ పంచాయతీ రోజులు చేస్తారా? మున్సిపల్ పరిధి మేము చేస్తాము. ఇప్పుడు గేట్ కలంకాకుండా సమాచారం ఒకటి దానికి 6 లక్షల చెల్లించడం సరిపోతాయి. ట్రాన్స్ఫారం బోర్డు అయిపోయినాయి, ఏ మనీ మెయిన్ ఇప్పుడు ఈ నీళ్ళు ఎక్కడ దగ్గర పోతాయి? దాని కింద వేరే దగ్గర మేము కూడా అడిగినాం, కేటీఆర్ దగ్గర ఉన్నాము, మన భాస్కర్ పోయేడు కేటీఆర్ దగ్గర లభించు, దాని కింద అమౌంట్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మన ఒక్క సమస్య కాదు, ఇప్పుడు ఈ నీళ్ళు ఎక్కడెక్కడ పోతాయి సమయం ఎక్కడెక్కడ మొత్తం పోగటాలు పోతాయి. అది మిషన్ బ్యాగ్ కోసం చేయాలి, వాళ్ళు చేతులు లేదు, చేతులు లేదు అంతమంది చెప్పడం. వాళ్ళు మీటింగ్ లో పెట్టి 23 లక్షలు అది మీరు అందరు చెప్తే 23 లక్షలు పెట్టాము, మళ్ళీ పోల దగ్గర మొత్తం డీటెయిల్స్ నీకు ఇస్తాము, తీసుకో డీటెయిల్స్ చూస్తూ మేము ఇచ్చాము. ఇప్పుడు దానికి 6 లక్షల దయచేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉంటారు కదా, ఆయన చూసి మీరు తీసుకోపోండి. కావాల్సింది ఏంటో మేము మీరు వస్తాము, ఆ సమస్యను కిషన్ రెడ్డి దగ్గర పోదాము, కేటీఆర్ దగ్గర అందరి దగ్గర మీరు రాని మేము రాను. ఆ ప్రధాన సమస్య మనకు ఉండదు ఒకటి, నేను పార్టీలో ఖచ్చితంగా నువ్వు కాంగ్రెస్ వాళ్ళని అడగవచ్చు, హనుమంతరావు గారు అడగవచ్చు, నేనెంత పైసలు తీసుకుంటాం నాకన్నీ వాళ్ళకి పైసలు ఇస్తున్నాను కానీ మా అందరికి ఒక్క సమానం చూసుకుంటాము, దాంతో మీ వాళ్ళకి అపోహలు వద్దు. కాబట్టి ఇప్పుడు కౌన్సిల్ ఇక్కడ ఉండదు కదా, వాళ్ళకి మనం తక్కువ చేసాం అడగవచ్చు, ఇది పెద్ద సమస్య అన్న, మనం అందరం కలిసి చేసుకుందాం.
మిషన్ బాయ్ మొత్తం చిన్న వాళ్ళు మామిడికి పెడుతుంది, చిన్న వాళ్ళు అయినా కానీ మొత్తం మాకేం లేదు, సార్ చేతులు లేపేస్తారు అంతే. మా గిరిమాపూర్ ఏ పాపం చేసింది, మీ దాంట్లో విలీనం కాలేదా? ఆడి పుస్తకాల పైసలు ఇన్ని అన్ని గిరిమాపూర్ అనుకోలేదా? మా మీదన్న పాలక మండలి ఉండడానికి ఉండి మా పాలక మండలి లేక 15 సంవత్సరాలు అయింది, మాతో పాటు సమానం ఇస్తున్నామా లేదా మీ కౌంటర్ అడగండి, ఏ పాపం చేసామన్నా. అదే పర్వాలేదు, దాని గురించి మనం కలిసి అందరం కలిసి కట్టుగా పోయి చేస్తాము. ఇప్పుడు మీరు మేము కాబట్టి అందరం కలిసి పోయి చేస్తామని చెప్తున్నా నేను. కిషన్ రెడ్డి మళ్ళీ మనం ఎన్టీఎంఓ రేవంత్ రెడ్డి ముగ్గురు కలుపుకొని కలెక్టర్ కంపెనీ పని అయిందా? వాళ్ళకి మన పదే అందరి దగ్గర వాళ్ళు వస్తున్నారే, మనం పోదాము ఇప్పుడు విలీనమైంది మన పాల్కొం చెరువు కట్టేదాకా మేడ్చల్ రెవెన్యూ అని అంటే ఇప్పుడు సరే అందరికి కట్టేదాకా మేడ్చల్ రెవెన్యూ కట్టేదాకా.